అదో మహానగరం. చుట్టూ సముద్రమున్న గుక్కెడు తాగునీటి కోసం అల్లడాల్సిన పరిస్థితి. బిందెడు నీటి కోసం తన్నుకు చూస్తున్నారు. రోజువారీ అవసరాల కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. చెన్నై మహానగర తాగునీటి కష్టాలపై వాచ్ ది స్టోరీ. చెన్నై సిటీ ఇప్పుడు నీటి సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎంతలా అంటే వంట చేస్తున్నారు. రోజువారీ అవసరాల కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. చెన్నై మహానగర తాగునీటి కష్టాలపై వాచ్ ది స్టోరీ. చెన్నై సిటీ ఇప్పుడు నీటి సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎంతలా అంటే వంట చేసుకునేందుకు నీళ్లు లేక హోటల్స్ మూతపడుతున్నాయి. చివరకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నానా అగచోట్లు పడుతున్నారు చెన్నై వాసులు. ఇక ప్రైవేట్ హాస్టల్స్, విద్యా సంస్థల్లో హాస్టల్స్ మూసివేయాల్సి వచ్చింది. నగరం చుట్టూ సముద్రం ఉన్నా కానీ ఒక్క బిందుడి నీళ్ల కోసం రోజంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. రిజర్వాయర్లలో చుక్క నీరు లేదు, బోర్లలో నీళ్లు కూడా అందకుండా పోయింది. విలాసవంతమైన ఏరియాల్లో అయితే నీటి కొరత ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న బస్తీల్లో నివసించే పేద ప్రజల జీవితాలు మరీ దుర్భరం. ప్రభుత్వ ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే వచ్చే బిందుడు నీటితో ఇల్లు గడవడం కష్టమని చెప్తున్నారు. ఎలాగోలా బయట నుంచి తెచ్చుకోవాలంటే వాటర్ ట్యాంకర్ల ధరలు 3-4 రెట్లు పెరిగినట్లు సమాచారం. రోజువారీ కూలీలకు పెరిగిన రేట్లు తలకు మించిన భారమే. గత ఏడాది కాలంగా నగరంలో నీటి ఎద్దడి విపరీతంగా పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా బోర్వెల్స్ ద్వారా నీటిని ఉపయోగించేవారు, కానీ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన నేపథ్యంలో ఒక్కసారిగా వాటర్ ప్రాబ్లం మరింత పెరిగింది. ఐటీ సంస్థలపై నీటి సంక్షోభం ప్రభావం ఎక్కువగానే ఉంది. ఉద్యోగులు ఆఫీసులకు వద్దని, ఇంటి నుంచే వర్క్ చేసుకోవాలని చెప్తున్నట్లు సమాచారం. సదరు ఆఫీసుల్లో వాష్ రూమ్లకి లాకులు కూడా వేశారంటే పరిస్థితి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన చెన్నై మెట్రో వాటర్ బోర్డ్ నగరాన్ని 15 జోన్లుగా విభజించి 9,000 వాటర్ ట్యాంకుల ద్వారా రోజు 65 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ 43 నుంచి 45 కోట్ల నీరు మాత్రమే నగరవాసుల ఇండ్లలోకి చేరుతోందట. వాస్తవానికి చెన్నై సిటీకి 88 కోట్ల లీటర్ల నీరు అవసరం. నీటి కోసం ఘర్షణలు జరిగి అక్కడక్కడ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఐటీ సంస్థలు కూడా ఉద్యోగులకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి. చెన్నై సమీపంలో ఉన్న వీరణం సరస్సులో మాత్రమే కొంతమేర నీరు లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.